అందరికీ నమస్కారం. ఈ కోవిడ్ టైంలో అందరినీ కూడా మాస్కులు ధరించమంటున్నారు, అలాగే గ్లౌస్ కూడా వాడమని చెప్తున్నాం. మరి ఈరోజు ఈ మాస్కులు ధరించడం మీద మీ అందరికి కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను. మనకి అందరికీ కూడా అందుబాటులో ఉండేవి ఏంటంటే, బయట మెడికల్ షాప్స్లో మనం కొనేవి 3-ply మాస్క్. ఆ 3-ply మాస్క్ ఏంటంటే, ఒకసారి వాడిన తర్వాత దాన్ని మనం వాడటం మానేయాలి. కానీ చాలామంది అది ఏం చేస్తారంటే దాన్నే కొన్ని రోజులుగా పెట్టుకుంటున్నారు, అలాగే అది వాడిన తర్వాత దాన్ని జేబులో పెట్టుకోవటం, మళ్ళీ దాన్ని తిరిగి వాడటం. సో మనం ఇంకొకటి కూడా ఇక్కడ గుర్తించాలి, మాస్క్ వాడినప్పుడు మనం ఏదైనా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా డెఫినెట్గా అయితే మన నోట్లో ఉండే మైక్రోఆర్గన్స్ అన్నీ కూడా దాని మీద వస్తాయి, మళ్ళీ మనం అదే పెట్టుకుంటున్నాం. అట్లాగే బయట తిరుగుతున్నప్పుడు కూడా రకరకాలన్నీ కూడా దానికి అంటుకుంటాయి. సో ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేసేయండి. మెయిన్ మాస్క్ విషయంలో అది. ఇంకోటి, ఇంకా మీకు అలా డిస్పోజ్ చేయడం ఇష్టం లేదండి, ఇంట్లోనే మన టైలర్ దగ్గరికి వెళ్ళి మంచి క్లాత్తో ఉన్న ఒక ఈ క్లాత్ మాస్క్ కుట్టించుకోండి. క్లాత్ మాస్క్ కుట్టించుకున్న తర్వాత ఈ క్లాత్ మాస్క్ని ఏంటంటే మీరు ఒక 4-5 కుట్టించుకోండి, 5 రోజులకు ఒక చప్పున వేసుకోండి. ఇప్పుడు మనకి బయట N95 మాస్క్ అని కూడా వచ్చినాయి, అవి ఏంటంటే విత్ రెస్పిరేటర్ ఉంటున్నాయి. అదేంటంటే చాలామంది తెలియక దాన్ని ఎక్కువ వాడేస్తుందండి. రెస్పిరేటర్ ఉన్న మాస్క్ జనరల్గా పీపీఈ కిట్స్తో పాటు అది వేసుకుని ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ట్రీట్ చేసే డాక్టర్స్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు నేను బయట చూస్తుంది ఏంటంటే, చాలామంది మామూలు ప్రజలు కూడా N95 మాస్కులు విత్ రెస్పిరేటర్ పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ డాక్టర్కి ఇవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. నిజంగా మీరు బయట తిరగటున్నప్పుడు మీకు N95 విత్ రెస్పిరేటర్ మాస్క్ అవసరం లేదు. మీరు యూ కెన్ యూస్ దిస్ క్లాత్ మాస్క్స్. అండ్ మోర్ ఓవర్ ఇదేంటంటే, మీరు రోజంతా ఒకసారి వాడాక ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఈ సేవలాన్లో వేసి వాష్ చేసినట్లయితే సరిపోతుందండి. సేవలాన్ని ఎందుకు అంటున్నానంటే, ఇందులో మీకు క్లోరెక్సిన్ గ్లూకోనేట్ అలాగే సెట్రిమైడ్ సొల్యూషన్. సెట్రిమైడ్ సొల్యూషన్ ఏంటంటే, సెట్రిమైడ్ ఈజ్ ఎ బ్యాక్టీరియో సైడల్, అంటే బ్యాక్టీరియాని చంపేసేది సొల్యూషన్ అది. సో ఈ డెటాల్ దానికంటే కూడా మేము వీ ప్రిఫర్ సేవలాన్. దాని తర్వాత నెక్స్ట్ మా గ్లౌస్ విషయంకి వస్తే, ఇవి మీకు మామూలుగా బయట దొరికే మాస్క్లు అండ్ గ్లౌస్. ఇవి ఏంటంటే లేటెక్స్, అంటే ఇందులో రెండు ఉంటాయండి, ఒకటి పౌడర్డ్ ఇంకోటి ఏమో నాన్ పౌడర్. ఇందులో పౌడర్ ఉండదు, బట్ ఇందులో పౌడర్ ఉంటుందండి. దీన్ని మనం మీరు బయటకు వెళ్ళినట్టు రైతు బజార్లో కానీ మాంసం గుట్టలు దొరికిన వాళ్ళందరూ ఇదే వేసుకుని వాడుతున్నారండి. బట్ ఇదేంటంటే, ఒకసారి దీంతో ఒక యూజ్ చేశాక మళ్ళీ చేయకూడదు. దీన్నే మీరు చేస్తే డెఫినెట్గా మీరు ఇన్ఫెక్షన్ మీరు ఆహ్వానించుకుంటున్నారు. సో డెఫినెట్గా మీరు దీన్ని ఒక్కసారి వాడిన తర్వాత దయచేసి దీన్ని బయట పడేయండి, లేదా ఈ మున్సిపాలిటీ చెత్త కుప్పలు ఉంటాయి అందులో పడేయండి. దయచేసి వీటిని మాత్రం వాడిందే మళ్ళీ వాడకండి. దీనివల్ల ఏంటంటే, మీ చేతులకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పౌడర్డ్, ఈ పౌడర్ వల్ల పౌడర్ అంతా కూడా మీకు ఈ వేళల్లో ఉండిపోతుంది. దీన్ని మళ్ళీ మీరు ఇది వాడటం వల్ల ఇందులో బ్యాక్టీరియా ఇక్కడ చేరి మీకు స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా కూడా మీరు దీన్ని ఒకసారి వాడిన తర్వాత వెంటనే విసర్జించండి. తర్వాత ఇప్పుడు మనందరం కూడా ఈ శానిటైజర్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా శానిటైజర్ శానిటైజర్ శానిటైజర్. ఈ శానిటైజర్స్ కూడా ప్రతి చోట ఉంటున్నాయి. ఇందులో ఏంటంటే హార్మ్ఫుల్ అలా యూస్ఫుల్ అని ఉన్నాయండి. మీరు ఇందులో చూసినట్లయితే ఐసోప్రొపైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరాల్, ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవి చూసుకోండి. ఇప్పుడు మీరు ఈ మధ్య కేసులో మేము చూసిన కేసెస్ ఏంటంటే, ఎక్కడ బయట శానిటైజర్స్ వాళ్ళు ఏంటంటే దీన్ని సరైన ప్రపోర్షన్ లేకుండా ఏదో శానిటైజర్ పేరుతో వేయటం వల్ల చేతుల్లో ఇక్కడ బొబ్బలు వచ్చేసిన కేసులు మేము ఈ మధ్య చూసామండి. సో నన్ను అడిగితే సబ్బుతో కడుక్కోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. యూస్ లిక్విడ్ సోప్, ఏదర్ సేవలా ఆర్ డెటాల్ లిక్విడ్ సోప్. శానిటైజర్స్ దూరంగా ఉంచండి. మీరు శానిటైజర్ కావాలంటే ఇంకోలా వాడుకోవచ్చు. ఈ ఫ్యూమికేషన్ ఉంటుంది, ఈ శానిటైజర్ లిక్విడ్ అందులో వేసి ఫ్యూమికేషన్ చేయటం వల్ల ఏంటంటే ఆ పొగ ద్వారా మనం వీ కెన్ స్టెరిలైజ్ అవర్ రూమ్స్, అవి కూడా మీకు బయట లభ్యమవుతుంది. దానికి శానిటైజర్ దయచేసి ఎవరో కూడా ఎక్కువగా వాడద్దు. మీరు బయట మాస్క్ అది వెళ్ళినప్పుడు కూడా మీరు యూ క్యారీ యువర్ ఓన్ సోప్ సొల్యూషన్. ఎందుకంటే బయట కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కరోనా పేరు చెప్పి శానిటైజర్స్ వాళ్ళు ఇస్తున్నారండి. అందులో ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది మీకు హానికరమో కూడా మనకు తెలియట్లేదు. సో దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు విషయాలు మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. మాస్కులు, ఈ గ్లౌజ్ కూడా వాడిని మళ్ళీ వాడకండి. శానిటైజర్స్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. తర్వాత మీరు ఒకవేళ ఇలా బయటికి అత్యవసర పరిస్థితి బయటికి వెళ్ళాల్సి వస్తే ఇంటికి రాగానే ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఒక టబ్బు పెట్టుకున్న టబ్బులో కానీ బకెట్లో కానీ సేవలాన్ వేసిన లిక్విడ్ తోటి నీళ్ళు కలిపి అందులో మీ బట్టలు ఉతుక్కుని అప్పుడు మీరు అది ఒంటికి ఒక చిన్న స్నానంలా కూడా చేసి లోపలికి వెళ్ళండి. దయచేసి డైరెక్ట్గా కూడా వెళ్ళొద్దు.
అలాగే అలా బయటకు వచ్చినప్పుడు మాల్స్కి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని పెద్దల్ని కూడా వృద్ధుల్ని కూడా తీసుకురాకండి, వీరంత వరకు ఉంచండి. ఇప్పుడు ఈ జూన్ జూలై ఆగస్టు అనేది ఇది చాలా కోవిడ్ ప్రమాదకరంగా మారే సమయం ఇది. సో అందరూ కూడా ఇంట్లోనే ఉండండి, దయచేసి స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.